Hello friends, welcome back to our channel Vaya Cooking. ఈ రోజు మనం హైదరాబాదీ స్పెషల్ అయిన మటన్ పాయ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో 5 to 6 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో నేను 1/2 కప్ ఆఫ్ స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక నేను పాయాని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 500 గ్రామ్స్ ఆఫ్ పాయాని తీసుకుంటున్నాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. దానికోసం ఒక లిప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి దాంట్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి అండ్ 1.5 to 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుందాం. కారం మనం టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. యాక్చువల్గా పాయాలో అయితే కారం ఉంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పొడి వేసుకుందాం. తర్వాత 1 to 1.5 టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు అన్ని స్పైసెస్ అన్నీ బాగా కలిసేలాగా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకుందాం. స్పైసెస్ అన్నీ వేశాక ఇప్పుడు దీనిపైన ఒక లిప్ పెట్టేసి 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే పాయ ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం లిడ్ తీసేసి కుక్కర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. యాక్చువల్గా అయితే వాటర్ ఎలా యాడ్ చేయాలంటే పాయ మొత్తం మునిగేలాగా వాటర్ పోసేసుకుంటే ఆ బోన్స్లో ఉన్న జ్యూస్ అంతా వాటర్లోకి దిగి సూప్ చాలా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు మనం కుక్కర్ని క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. నెక్స్ట్ 5 to 6 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చాక నేను కుక్కర్ని ఓపెన్ చేసేస్తున్నాను. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ దీంట్లో నేను ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కొత్తిమీర కొరియాండర్ లీవ్స్ ఒక 1/2 కప్ యాడ్ చేసేస్తున్నాను. ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యాక దీన్ని నేను సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, హైదరాబాదీ స్పెషల్ అయిన పాయా సూప్ రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్లోకి, చపాతీలోకి అండ్ బన్తో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది అండ్ ఈ సూప్ ఎస్పెషల్లీ బోన్స్కి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో.
ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.